మంత్రి గారు సమాధానాలు ఇచ్చేటప్పుడు ఉత్పన్నం కాదని చెప్పారు చాలా ప్రశ్నలకి ముఖ్యమంత్రి గారు కూడా సుదీర్ఘంగా మాట్లాడారు అధ్యక్ష మేము సూటిగా ఉపన్యాసం చెప్పకుండా ప్రశ్నలు అడుగుతాం అధ్యక్ష మా సభ్యులు నాకు తెలిసి సీతక్క గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ పార్లమెంటరీ లాంగ్వేజ్నే వాడారు అధ్యక్ష వాళ్ళ భాష ఏమీ ఎక్కడ తప్పు ఉందని నేను అనుకోవట్లేదు పర్టికులర్గా సీతక్క గారు కొంత మాకు బాధ అనిపించింది అధ్యక్ష మీరు సీతక్క గారిని ఉద్దేశించి మీ భాష సరిగ్గా లేదమ్మా అని చెప్పినప్పుడు సరే మాకు తెలిసి ఒకవేళ మేము పొరపాటు మాట్లాడామని మేము అనుకోవట్లేదు నాకు తెలిసినంత వరకు వారు పార్లమెంటరీ లాంగ్వేజే వాడారు అట్లాగే అధ్యక్ష సభ్యులు అడిగింది కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఈజీఎస్ మహాత్మా గాంధీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద ప్రవేశపెట్టినటువంటి ఆ స్కీమ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి నిధుల్లో మెటీరియల్ కాంపోనెంట్ కోసం వాడాల్సిన నిధులు అంటే ఆయా గ్రామాల్లో పని జరిగినప్పుడు జరిగినటువంటి మట్టి పని లేకపోతే విలేజ్ ఆ లేబర్ వర్క్ మీద సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ రేషియోలో సిక్స్టీ ఫార్టీ పర్సెంట్ రేషియోలో మెటీరియల్ కాంపౌండ్ని ఆ గ్రామాలు కానీ మ్యాక్సిమం మండల లెవెల్ వరకే వాడుకోవడానికి అవకాశం ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో ఇఫ్ఐఎమ్ కరెక్ట్ ప్లీజ్ కరెక్ట్ ఐ రాంగ్ ఆ రకంగా వచ్చినటువంటి స్కీమ్ లోనే కేంద్రం నుంచి దాదాపు పదిహేడు పదిహే పదిహేను వేల ఏడు వందల ముప్పై ఎనిమిది కోట్లు ఈజియస్ ఉపాధి హామీ పథకం కింద వచ్చినాయి గత ఏడేళ్ళ నుంచి అందులో దాదాపు పదిహేను వందల కోట్లు ఆ గ్రామాల్లో మెటీరియల్ కంపొనెంట్ కింద ఆ గ్రామ పంచాయతీలు అక్కడ జరిగినటువంటి లేబర్ కంపోనెంట్తో లెక్కేసుకొని చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్కడ చేయనేకుండా ఆ నిధుల్ని స్టేట్ గవర్నమెంట్ యచకర్లో తీసుకొని ఇక్కడ నుంచి వాళ్ళు కావాల్సినటువంటి గ్రామాలకి వెచ్చిస్తున్నమాట వాస్తవం కాదా అనేది అడ అడగాలనే ఉద్దేశమే మా ఉద్దేశం ఇది వాస్తవం కాదా దయచేసి మంత్రి గారు కోరుతా ఉన్నాం అట్లాగే పల్లె ప్రగతి వైకుంఠ ధామాలు రైతు సమన్వేదికలు డంపింగ్ యాడ్స్లో కూడా ఈ ఈజియస్ట్ నుంచి వచ్చేటువంటి నిధులతోనే ఎక్కువ మొత్తంలో మనం వాడుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు పంపిస్తున్నాం వీటి కోసం మేమే డబ్బులు రిలీజ్ చేస్తున్నాం అని చెప్పే దాంట్లో దీంట్లో ఈజియస్ట్ డబ్బులు కూడా ఉన్నాయి మిగిలినటువంటి కాంపనెంట్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయాల్సిన డబ్బులు కానీ ఆ మ్యాచింగ్ గ్రాంట్ ద్వారా మీరు ఇవ్వాల్సిన డబ్బులు కానీ బిల్స్ పెండింగ్గా ఉండి చాలామంది సర్పంచులు బిల్లులు రాక చాలామంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా ఉన్నారు అప్పు తీసుకొచ్చి ఈ వర్కుల కోసం ఖర్చు పెట్టారు వాళ్ళ బిల్లులు రాక వడ్డీలు పెరిగి చాలా ఏ ఏంటి ఒకటి ఇద్దరు సర్పంచులు ఆత్మహత్య చేసుకున్న వార్తలు కూడా చూసాం అధ్యక్ష ఇవి కూడా వాస్తవం కాదా దయచేసి అటువంటి ఏమైనా ఉంటే వెంటనే క్లియర్ చేయండి అని చెప్పడమే మా ఉద్దేశం అట్లాగే అధ్యక్ష సీనరాజు సంబంధించి కూడా సీనరాజు సంబంధించి కూడా ఇప్పుడు శాండ్ సీనరీస్ కానీ లేకపోతే మైన్స్ సంబంధించి కానీ గ్రానైట్ సంబంధించి కానీ ఇతర మినరల్స్ సంబంధించి కూడా ఆయా గ్రామాల్లో లేకపోతే ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి మైనింగ్ యాక్టివిటీని బట్టి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏరియా డెవలప్మెంట్ కోసం నిధులు కేటాయించే విధంగా గతంలో ఉన్నటువంటి విధానాన్ని కాకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వం తెప్పించుకొని వారికి ఇష్టం వచ్చినటువంటి గ్రామాలకి అలాంటి చేస్తున్నారు ఉదాహరణకి కొన్ని గ్రామాలు చెప్పు నేను చెప్తాను అధ్యక్ష నా నియోజకవర్గంలోనే ముదిగొండ మండలంలో ముదిగొండ గ్రామానికి గ్రామ పంచాయతీకి సంబంధించి అక్కడికి వచ్చేటువంటి సీనరేజ్ని సుడా పేరు మీద తీసుకొని వాళ్ళకి ఇవ్వట్లేదు డెవలప్మెంట్ అడిగితే దానికి సమాధానం కూడా లేకుండా పోతాం ఇది ఇది వాస్తవ ఉదాహరణ చెప్పమంటే చెప్పాను నేను విలేజ్ ఉదాహరణ కూడా అధ్యక్ష అట్లాగే అధ్యక్ష అట్లాగే గ్రామ పంచాయతీల్లో పనికి పెట్టుకున్నటువంటి ట్రాక్టర్ మీద డ్రైవర్ కానీ లేకపోతే ఆ గ్రామంలో పనిచేసేటువంటి బిల్ కలెక్టర్ కానీ ఇతర హక్తులు కానీ వాళ్ళకి మనం జీతాలు పెంచాం ఎనిమిది వేల ఐదు ఐదు వందలకే అంత పెంచింది రాష్ట్ర ప్రభుత్వం పెంచినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నామా గ్రామ పంచాయతీల నిధుల్లోంచే మనం వాళ్ళకు వచ్చిన ఫైనాన్స్ కమిషన్ నుంచో లేకపోతే ఇంకో ఇతరత్ర మార్గాల ద్వారా వచ్చిన డబ్బులతోనే వాళ్ళు ఇస్తున్నారంటే వాళ్ళే ఇస్తూ ఉన్నారు వాళ్ళకు వచ్చిన నిధులు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్కే సరిపోవట్లేదు ఈ ఈ డబ్బులు కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెంచిన దాన్ని మనమే ఇచ్చుంటే కొంత గ్రామ పంచాయతీలు వెసులుబాటు ఉండేది సో దయచేసి ఆ రకంగా ఇస్తున్నారా లేదా ఈయపతి ఇస్తారా లేదా అదొకటి అధ్యక్ష అట్లాగే రాష్ట్రంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలకి పన్నెండు వేల ఆరు వందల ఎనభై గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే ఒక వెయ్యి తొమ్మిది వందల ముప్పై ఐదు గ్రామ పంచాయతీలు ఏకగ్రం అయ్యాయి ఏకగ్రమైన గ్రామ పంచాయతీలకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గతంలో ప్రోత్సాహకంగా ఇచ్చేటువంటి నిధులు కొన్ని పెండింగ్ ఉన్నాయి దాదాపు నూట తొంభై ఐదు నూట తొంభై మూడు కోట్లు రావాల్సి ఉండగా పెండింగ్ ఉన్నాయని సమాచారం ఉంది ఒకవేళ ఇఫ్ ఐఎమ్ రైట్ ప్లీజ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తాను నా వాళ్ళు పెండింగ్ లేకపోతే పెండింగ్ లేదు మేము క్లియర్ చేసామని చెప్పండి పెండింగ్ ఉంటే ఇస్తామని చెప్పండి లేదా చెప్పండి సార్ తమర్తోనే మనం చేసిన అధ్యక్ష సభ్యులు సచదురమైన విషయాలు మాట్లాడింది కాబట్టి నేను ఇంటర్వ్యూ నేను అధ్యక్ష వారు మాట్లాడిన చూసిన తర్వాత నాకు కూడా కొద్దిగా ఆశ్చర్యం వేసి తమని నేను ప్రార్థించిన ఏంటంటే చర్చ పెట్టండి స్వల్పకాలిక చర్చ కాదు చెప్పి దీర్ఘకాలిక చర్చ పెట్టండి దయచేసి మనం బీఎస్సీలో కూడా తమను నేను రిక్వెస్ట్ చేసి మనం పేరు స్వల్పకాలిక చర్చ అని పెట్టి గంటల తరబడి చర్చిస్తాను కరెక్ట్ కాకదేమో సభ హుందాతానని కూడా మంచిది కాదు వారు బట్ విక్రమార్ గారు ఉన్నారు అక్కడ టూ అవర్స్ డిస్కషన్ పెట్టండి సార్ ఇంకొక గంట పెరిగినా బాగుంటుంది అనుకున్నాం సార్ దీని మీద తమర్తో నేను మనవి చేసేది ఏంటంటే మాకు ఒక పాలసీ ఉంది అధ్యక్ష ఏం చేసినా కూడా ఎప్పుడు చేసినా ధైర్యంగా చేస్తాం అధ్యక్ష హాషమాషగా అలవక చేయం ఏది అంటామో అది గ్యారంటీగా చేస్తాం వెనక ఓం మా ఆచరణ ఉంది అధ్యక్ష అది బయట ప్రజలు కూడా వింటున్నారు కదా ఇప్పుడు మేము మాట్లాడేది ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు మేము ఇస్తామని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష అది మా పాలసీలనే లేదు వారి యాక్ట్ కొత్త యాక్ట్ సబ్మిట్లో లేదు నాకు తెలియదు ఇట్ ఇస్ నాట్ దేర్ నూతన పంచాయతీరాజ్ చట్టం ఈ రాష్ట్రంలో ఏదైతే తేబడ్డదో అది పంచాయతీరాజ్ సంబంధించిన సమగ్ర విషయాలను చర్చించింది అధ్యక్ష ఆ చట్టం ఆ తర్వాతనే దాని రూపకల్పన జరిగింది దాని ప్రకారమే నిధుల పంపిణీ కానీ నిధుల విడుదల కానీ జరుగుతూ ఉంది వారు బటి గారు సూచించినటువంటి ఇది ఎట్టుంటుంది అంటే అధ్యక్ష హైలీ ట్రాన్స్పరెంట్ హైలీ ట్రాన్స్పరెంట్ గతంలో వారి హయాంలో ఉన్న అలవాట్లను డిపిఓలు డిఎల్పిఓలు ఎంపీఓలు కొంత చెలాయించే ప్రయత్నం చేశారు అధ్యక్ష మధ్యలో దాన్ని తీసేసినాం సర్పంచ్లకే సర్వస్వేచ్ఛ ఇచ్చినాం మేము ఆ గింతవరకే గిన్నె లక్షల వరకే మీకు పరిమితి ఇంత లేదు అనే మాట వాళ్ళు ఏదో ఇక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్ లేకపోయినా చెప్పి లేని మధ్యలో సృష్టిస్తే వాళ్ళని దబాయించి నేనే మాట్లాడి నేను సీఎస్ గారు ఆ సెక్రటరీ గారిని పిలిచి చెప్పి ఇన్స్ట్రక్షన్ కూడా మళ్ళీ ఇచ్చిన అధ్యక్ష గ్రామ పంచాయతీకి ఈరోజు ట్యాక్స్ కలెక్షన్ అధ్యక్ష గతంలో చాలా అనువుల్ ఉండేది ఇలా పూర్తి స్థాయిలో ట్యాక్స్ కలెక్షన్ చేయిస్తా ఉన్నాం తొంభై నుంచి వంద శాతం మధ్యలో ఉంటుంది అధ్యక్ష ఆ ఆదాయం వాళ్ళకే ఉంటుంది ప్రభుత్వం టంచన్గా ప్రతి నెల అధ్యక్ష ఎవ్రీ మంత్ ఇస్తూ ఉంటాం అధ్యక్ష గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఇట్ వాజ్ బ్రాడ్ బై యూపీఏ గవర్నమెంట్ దాంట్లో మొత్తం భారతదేశం అధ్యక్ష ఎంటైర్ కంట్రీ చాలా వరకు గ్రామ పంచాయతీలు సర్పంచ్లకే అధికారం ఇచ్చినారు గ్రామ పంచాయతీలు నిర్వహించుకుంటాయండి కానీ మన దగ్గర అప్పుడు వీరి ప్రభుత్వం ఉండే మధ్యలో ఒక వ్యవస్థను పెద్ద కింది మీద క్రియేట్ చేసినారు ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక అనామలిస్ వల్ల చాలా అవినీతి జరిగింది అధ్యక్ష వాళ్ళ పిరియల్ అడగోలు వ్యవహారం జరిగింది ఖర్చులు కూడా దానికి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంతవరకు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని ఖర్చు పెట్టానో అది దాటిపోయింది చాలా కొన్ని విపరీతమైన దూరంలో వచ్చినాయి వాటి అన్నిటిని మేము సమీక్ష చేసిన తర్వాత ఒక స్పష్టమైన పాలసీ తీసుకొని పంచాయతీలు వీళ్ళ కాలంలో పంచాయతీలు కోల్పోయిన అధికారాన్ని మండల పరిషత్తులు జిల్లా పరిషత్తులు కోల్పోయిన అధికారాన్ని వీరేమో వీరు ఆయాంలో దాన్ని రిటైర్ చేసినారు అధ్యక్ష రిటైర్ చేసి మొత్తం కింద నుంచి మీ దాకా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఈఏ ఆఫీసర్ ఫీల్డ్ అసిస్టెంట్ ఆయన కింద నలుగురు కథ కార్ఖాన వ్యవస్థ క్రియేట్ చేసినారు ఆల్టర్నేటివ్ వాళ్ళ అధికారాలను లాగేసి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసి టాప్ టు బాటమ్ ఒక ప్రత్యామ్నాయ వ్యవస్థ సృష్టి చేసినారు వీళ్ళు దాని అనేకమైనటువంటి అవకతకాలు జరిగినాయి సభలో కూడా చర్చ జరిగింది దాని తర్వాతనే మేము మొత్తం గ్రామీణ ప్రాంతాలు అనుకున్నది అనుకున్నట్టుగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలి అభివృద్ధి సాధించాలి పరిశుభ్రమైనటువంటి పచ్చనైనటువంటి మంచి వాతావరణం పల్లెలకు ఉండాలి మంచి నీళ్లు రావాలి ఆరోగ్యం బాగుండాలి అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలి అంతకుముందు అధ్యక్ష ఎప్పుడు చూసినా ఆదిలాబాదులో వర్షాకాలం వచ్చిందంటే చచ్చిపోవడాలు మరణాలు గిరిజన ప్రాంతాలలో మరణాలు కలుషితమైన నీళ్లు తాగి మరణాలు అందరం పరిగెత్తేది అధ్యక్ష కాలంలో నేను కూడా పోయినా ఆదిలాబాద్ జిల్లా మరి ఇప్పుడు ఎందుకో మాయమైన అధ్యక్ష ఇక్కడ లేవే డెంగ్యూ లాంటి విష జలాల యొక్క తీవ్రత తగ్గిపోయింది ఈ రాష్ట్రంలో ఈవెన్ టుడే అధ్యక్ష టుడే ది జాయింట్ సెక్రటరీ ఆఫ్ దిస్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ రోజు మన రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష నిన్న ఆదిలాబాద్ తిరిగి ఇప్పుడు కామారెడ్డి జిల్లా తిరుగుతూ ఉన్నారు దే ఆర్ రైట్ నౌ ఎస్ నేను చేసే స్టేట్మెంట్ వాళ్ళ దృష్టి కూడా వస్తారు అధ్యక్ష రేపు బికాస్ యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ మేకింగ్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ద హౌస్ ఆశమాషగా చెప్పాము అధ్యక్ష అధ్యక్ష సరిగ్గా చేయాలనుకున్నప్పుడు కొన్ని కొద్దిమంది వ్యక్తులకు ఇబ్బంది కలిగిన చట్టం కాబట్టి బాధ్యతలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వ్యక్తులను దృష్టిలో పెట్టుకోకుండా వ్యవస్థ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని చర్యలు తీసుకుంటాం అధ్యక్ష వీళ్ళు సృష్టించినటువంటి ప్రత్యామ్నాయ వ్యవస్థలో ఉన్న అనామలి మేము తీసి అవతల పడేసాం అధ్యక్ష ఫీల్డ్ అసిటెంట్లు వాళ్ళు అధిక చాతలు చేసి వాళ్ళకు వేతనాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళు కూడా దినసరి కూలీలే కానీ వాళ్ళు ఎక్కువ ఊహించుకొని మేము సమ్మె చేస్తామని దీన్ని మొత్తం ప్రతిష్టంభన చేస్తే ఆ సమ ఆ సమయంలో నేనే రివ్యూ చేసిన అధ్యక్ష ఏంది వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అంతా కూడా ఇండియా మొత్తం పరిశీలన చేస్తే గ్రామ పంచాయతీలు చేస్తుంది మన దగ్గర మాత్రం గ్రామ పంచాయతీలు చేస్తలేరు వాళ్ళని దూరం పెట్టినారు పక్కన పెట్టినారు అట్లా మేము గ్రామ పంచాయతీలను ఇన్వాల్వ్ చేసి మండల పరిషత్తులను ఇన్వాల్వ్ చేసి జిల్లా పరిషత్తులను ఇన్వాల్వ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు ఇచ్చి అన్ని కూడా చేసినాం అధ్యక్ష నరేగాలో రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కింద వాళ్ళు ఇచ్చే డబ్బులకు మనం మ్యాచింగ్ గ్రాంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది అధ్యక్ష కొన్ని సందర్భాలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అదంతా కూడా లెక్కలేసి సరి అయిన పద్ధతిలో ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తూ ఉంటాం అధ్యక్ష ఒక పది రోజులు అటు ఇటుగా రిలీజ్ అవుతూ ఉంటాయి టంచన్గా అధ్యక్ష సెప్టెంబర్ మన సెప్టెంబర్ నెల వరకు కూడా ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ వరకు కూడా టోటల్గా ఇచ్చేసినాం అధ్యక్ష ఏం బకాయి లేదు ఇక్కడ వాళ్ళు ఏదో భ్రమలో ఉన్నట్టు ఊహించుకున్నట్టుగా లేదు ఏదో కొన్ని పేపర్లు వార్తలు చదివి కూడా వీళ్ళు కన్ఫ్యూజ్ కావచ్చు అధ్యక్ష కాబట్టి నా రిక్వెస్ట్ ఎందుకంటే తమరుతోని దీన్ని ఇంకా పొడిగించి సమయం సభా సమయం వృధా చేయకుండా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి నరేగా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నరేగా ఇన్ ద స్టేట్ ఇంకా వాళ్ళు ఏమైనా ఊరదు ఆ పాయింట్ కూడా యాడ్ చేయండి వాళ్ళ పక్షం అది కూడా యాడ్ చేసి ఒక సుదీర్ఘమైన చర్చకు ఆస్కారం ఇవ్వండి సో దట్ ఫ్యాక్ట్స్ బయటకి పోతాయి ఇక నాకు భయం ఉంది అధ్యక్ష ఇక్కడ వీళ్ళు చేసే ప్రకటన చూసి ఆయనతో పాపం సర్పంచ్లు లేని భయోత్పాదానికి గురైతే నేను భయపడతాను వాళ్ళు మంచిగా ఉన్నారు ఇప్పుడు పాపం ధైర్యంగా పనిచేసుకుంటా ఉన్నారు దే ఆర్ వెరీ హ్యాపీ మంచిగా చక్కగా పని జరిగే దానిలో ప్రగతి కుంటుపడే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష వాడు వాళ్ళు చాలా ధైర్యంగా పనిచేసుకుంటున్నారు మంచి పనులు చాలా ప్రోగ్రెస్ వచ్చింది మేము కూడా అవన్నీ చెప్పాలి అధ్యక్ష ప్రజలకు తెలియాలి ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష మాకు ధైర్యం ఉంది ఇంతకుముందే చెప్పినట్టు ఎవ్రీ విలేజ్ ఆల్ సిక్స్ గ్రామ పంచాయత్కు ఈ రోజు వరకు ఎంత డబ్బు రిలీజ్ చేసినాము ఎవ్రీ పైసా అకౌంట్ కూడా సభకు ఇస్తాం అధ్యక్ష సభ్యులకు ఇస్తాం గతంలో కూడా అధ్యక్ష కొన్ని స్వీపింగ్ రిమార్క్స్ అన్నమాట కొన్ని అలవాటు ఉంటుంది రిటరీ మొత్తం ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లించేసినారు నో సారీ గత మూడేళ్ళ నుంచి మేము ఆల్ మెంబర్స్ అధ్యక్ష అందరు గౌరవ సభ్యులకు ప్రింట్ అండ్ పెన్ డ్రైవ్ కూడా ఇస్తాము చూసుకోండి మీ నియోజకవర్గం ఇంత ఖర్చు అయిందో పైసా అనా కానితో లెక్కతో సహాయస్తాము ఉంది ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో స్పెషల్ ఆఫీసర్ పెట్టినాం దానికి ఎవ్రీ నయా పైసా వీఆర్ గివింగ్ అకౌంట్ టు ఆల్ ద ఆనరబుల్ మెంబర్స్ అట్లాగే ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి చాలా పటిష్టంగా అమలు జరిగి ఆశించిన ప్రగతి ఫలాలు ప్రజలకు అందాలి కాబట్టి గౌరవ సభ్యులు ప్రశ్న అడిగిన సభ్యుల కంటే మాకు కూడా ఎక్కువ కన్సర్న్ ఉంది కాబట్టి మేము దానికి ఆజ్జులం కాబట్టి నూతన పంచాయతీల చట్టం శ్రీకారం చుట్టిన వాళ్ళం కాబట్టి నూతన యాక్ట్ ఇచ్చిన వాళ్ళం కాబట్టి ఈ రెండు కూడా బాగా జరగాలని కోరుకునే వాళ్ళం కాబట్టి తమరు ఒక దీర్ఘమైన చర్చ పెట్టి ఒక డే దీని కేసును కేటాయించినట్టయితే విషయానికి న్యాయం జరుగుతుంది అందరు పార్టిసిపేట్ అవుతారు మాకు కూడా చాలామంది ఎమ్మెల్యేల అధ్యక్ష వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్తారు అని ఏం జరుగుతూ ఉంది అసలు తెలవాలి ప్రజల ముందు పోవాలి ఆ రకంగా పోదామని తెలియజేస్తూ మీకు మొత్తం అనాకాని లెక్క ఇస్తామండి ప్రతి నయా పైసా ఎవ్రీ నయా పైసా మన్రేగా ఏంది దాని కథ ఏంది మేము ఏ విధంగా దాన్ని వాడుతూ ఉన్నాం ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తూ ఉన్నాం ఎంత గొప్పగా ఉపయోగిస్తూ ఉన్నాం మీ కాలం ఎంత గొప్పగా ఉపయోగించారు అది కూడా చర్చకు తెద్దాం అధ్యక్ష ప్రజలకు తెలియాలి కదా ఎప్పుడేం జరిగిందనేది అన్నీ కూడా చర్చకు తెద్దాం కాబట్టి ఒక దినమంతా దీన్ని చర్చించినట్టయితే దీనికి న్యాయం జరుగుతుంది అధ్యక్ష స్పష్టంగా తేడా తెల్లంగా స్పటిక సదృశ్యంగా ఈ అంశం ప్రజల ముందు పోవాల్సిన అక్కరే ఉందని మేము కోరుకుంటున్నాం గౌరవ సభ్యులు మంచి ప్రశ్న అడిగిన అధ్యక్ష సమయానికి నేను కూడా వచ్చిన వెళ్ళాలి చాలా సంతోషకరం నేను దీనిలో పార్టిసిపేట్ అవుతున్నందుకు తమరు అవకాశం ఇచ్చినందుకు కాబట్టి దీన్ని ఇంతటితో ముగించి తమరు చర్చ పెట్టి ఎజెండాలు చేరిస్తే ఏ డేట్ పెడతారో చెప్పండి వీల్ ఆల్సో కమ్ ప్రిపేర్డ్ వాళ్ళని కూడా రమ్మనండి అందరు సభ్యులు కూడా పార్టిసిపేట్ చేస్తారు సబ్జెక్టుకు చాలా న్యాయం జరిగే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష